నందమూరి అభిమానులకి, తెలుగుదేశం అభిమానులకి, ముఖ్యంగా తారక అభిమానులకి శుభవార్తే ఇది నిజంగా. ఎందుకంటే అతి త్వరలో చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్ కలుసుకోబోతున్నారు, సమావేశం కాబోతున్నారు. నిజంగా ఒక విశేషమైన సంఘటనగానే దీన్ని చెప్పుకోవాలి. ఎందుకంటే తారక్ అంటే మన జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు కూడా కనీసం పలకరించలేదు కాదు కదా, ఒక ట్వీట్ కూడా ఆయన వేయలేదు చంద్రబాబు యోగక్షేమాల గురించో, లేదంటే ఆయనకు జరిగిన అన్యాయం గురించో, లేదంటే వైఎస్ జగన్ పరిపాలన గురించో ఆయన ఎక్కడ ఒక్క మాట మాట్లాడలేదు. చంద్రబాబు కుటుంబంతో, నందమూరి కుటుంబంతో కూడా ఆయన అంటిముట్టినట్టుగానే ఉంటున్నాడు చాలా కాలంగా. మరి అందుకే అంటే లోకేష్ కోసం తనను బలి పెట్టారు అనే ఫీలింగ్ ఆయనలో ఉంది, ఆయన అభిమానులలో కూడా ఉంది. మరి ఈ నేపథ్యంలో ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్న ఎన్టీఆర్ ప్రకృతి విపత్తుల సందర్భంగా, ఈ యొక్క ఇప్పుడు చూస్తున్నాం కదా రెండు రాష్ట్రాలు అతలాకుతలమైనప్పుడు మొట్టమొదటగా సినీ ప్రముఖుల నుంచి మొట్టమొదట స్పందించింది జూనియర్ ఎన్టీఆరే. 1 కోటి రూపాయల విరాళాన్ని రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రకటించారు. అతి త్వరలో ఇద్దరు సీఎంలను కలిసి చెక్ అందించబోతున్నారు. సో రేవంత్ రెడ్డిని కలవడం ఓకే కామనే, కానీ చంద్రబాబు నాయుడిని కలవడం అనేది చాలా చాలా పెద్ద విశేషం. అంటే తెలుగుదేశం పార్టీకి కూడా ఇది ఒక పెద్ద కొత్త అంశం, అలాగే ఒక పండగ లాంటి అంశం. ఇక నందమూరి అభిమానులకైతే పండగే చేసుకుంటున్నారు వాళ్ళు. సో ఈ అరుదైన కలయిక మరి ఎలాంటి విజయాల్ని లేదంటే ఎలాంటి పరిణామాల్ని టీడీపీ పార్టీలో తీసుకొస్తుందనేది వేచి చూద్దాం.